దేవుని యొక్క అమూల్యమైన సంగతులను మనం బైబిల్లోనే ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రములు తండ్రి. మీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని సమయం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. ఎందు నిమిత్తం తండ్రి ఈ భూమి మీదకు మేము పంపబడ్డామో, మా జీవితాల యొక్క పరమార్థాన్ని తెలుసుకొని మాకు పొంచి ఉన్న ఆ మహానాశనం నుండి మీరు కల్పించినటువంటి రక్షణ మార్గాన్ని తండ్రి తెలుసుకొని, ఆ రక్షణ మార్గంలోనే తండ్రి మా జీవితాలు ముగియలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. మరి MBCU ప్రార్థనా మందిరం వారి యవనస్తులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, సంఘ కాపరి గారు, మరి ఎంతగానో ఎన్నో వేల రూపాయల ఖర్చు పెట్టి దేవుని యొక్క అమూల్యమైన సంగతులు మరి ఆయన బిడ్డలైనటువంటి ప్రజలకు ఎందరికో వినిపించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ 2 రోజుల మహాకార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న అనేకమైన సంగతులు మనం బైబిల్లో నుండి ధ్యానించాం. మరి ఎందరో ఇక్కడ దైవ సేవకులు, నా తోటి దైవ సేవకులు ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మనుష్య ఆకారంలో కనబడిన మహాగణుడు అనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి విజ్ఞాన మహాసభలలోని మరి 2వ రోజుకి మనం వచ్చేసాం. ఈరోజు కూడా కొన్ని అమూల్యమైన సంగతులు మనం ధ్యానిద్దాం. ప్రియులారా, దేవుడు అని అంటే మనం అనుకున్నట్టుగా మన ఇంట్లో పెట్టుకునే చిన్న ఫోటో మీద కనపడే వ్యక్తి లాంటివాడు కాదు. ఈరోజు మనుషులకు దేవుడు ఒక మహోన్నతుడిగా కనిపించటం లేదు. దేవుడు అనగానే ఏదో ఒక 20 రూపాయలు 30 రూపాయలకు ఒక బొమ్మ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఆ బొమ్మకు ఒక దండేసుకొని ఆయనే దేవుడు అనుకున్నటువంటి రోజులు వచ్చేసాయండి. లోకాలను కలిగించినవాడు, మహాలోకాలను కలిగించినవాడు, సృష్టిని నిర్మించినవాడు, సృష్టిని నడిపిస్తున్నవాడు, సృష్టి వెనక ఉన్నటువంటి ఒక మహాశక్తివంతుడు దేవుడు. ఆ మహాశక్తివంతుడు పరిశుద్ధుడు, ఆ మహాశక్తివంతుడు మహోన్నతుడు, నిర్దోషి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి. కనుక ఆయన గర్భాన పుట్టిన, ఆయన వలన సృజించబడిన సర్వ మానవాళి ఈ ప్రపంచంలోనికి వచ్చిన తరువాత ఆయనకిష్టమైన పరిశుద్ధులుగా మీరు బ్రతకాలి. ఆయన ఎలాగైతే నిర్దోషో, మీరు కూడా నిర్దోషులుగా ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమలో ఏర్పాటు చేసుకొని ఈ సర్వ సృష్టిని ఆయన కలిగించి మనకు అవసరమైన ప్రతిదీ ఈ లోకంలో చేశాడు. ప్రియమైన వారలారా, ఆయన మహాసంకల్పంలో భూమి మీదకు వచ్చినటువంటి మనిషి దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు, పాపాన్ని తన బ్రతుకులో నిలుపుకున్నాడు. భూలోకం పాపంతో నిండిపోయింది, భూలోకం పాపంతో నిండిపోయింది. కనుక పరలోకములో నుండి వస్తున్న మానవాళి, మనుష్య ఆకారంలో కనబడుతున్న మనుషులు, పరలోకములో దేవునిలో నుండి వస్తున్నటువంటి వీరు మరలా తిరిగి దేవునిలోనికి వెళ్ళే మార్గం ముయ్యవేయబడింది అన్న సంగతి నిన్న రాత్రి చూశాం. మరి ఎందుకు ముయ్యవేయబడింది? ఎందుకు ఆ మార్గాన్ని దేవుడు క్లోజ్ చేశాడు? 1 వే ఇప్పుడు ఏర్పడింది, 2 వే లేదు. అక్కడ నుండి ఇక్కడికి రావటమే తప్ప ఇక్కడ నుండి మరలా అక్కడికి వెళ్ళే మార్గం అప్పటికి ముయ్యవేయబడింది. కారణం ఏంటో తెలుసా? పాపాన్ని సహించేవాడు కాదు దేవుడు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రియమైన వారలారా, 4వ వచనంలోని దేవుడు అంటున్నారు, నేను ఎందుకు మార్గం ముయ్యవలసి వచ్చిందో తెలుసా? కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రియమైన వారలారా, 4వ వచనం, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావో,
దుష్టత్వం ఆయనకు నచ్చదు. నీవు దుష్టుడుగా మారితే మరలా దేవుని సన్నిధిని నువ్వు నిలవలేవు. ఆ చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. నువ్వు వ్యభిచారంలో ఉన్నావా? దేవుని చేరలవు. నువ్వు అబద్ధికుడుగా మారావా? నువ్వు దేవుణ్ణి చేరలవు. నువ్వు నరహంతకుడుగా మారావా? నువ్వు దేవుణ్ణి చేరలవు. భూమి మీద ఏ పాపంలోనైనా నీ జీవితం మగ్గిపోతూ ఉంటే, బాప్తిస్మం తీసుకున్నాం కదండి, పరలోకం వస్తుందా అనంటే రాదు. ప్రియమైన వారలారా, బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావో తెలుసా? పాపములను కడుగు కొనడానికి. కడుగు కొనబడినటువంటి నీవు మరలా పాపంలోనికి వెళితే ఆ పాపములో ఉన్న మనుషులకు, చెడుతనములోనికి జారిపోయిన మనుషుల గురించి ఆయన చెబుతున్నాడు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, ఆయన యొద్ద చోటు లేదు. కనుకనే పాపములో పడిపోయినటువంటి ప్రపంచ మానవాళి తిరిగి మరలా ప్రపంచంలోని ఉన్నటువంటి పాపములో కూరుకుపోయిన ప్రపంచ మానవాళి దేవుని సన్నిధికి చేరలేరు. అలా చేరాలి అన్న సంగతి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అసలు ఏ మనుషునికి కూడా మార్గం అనేది ఏర్పరచబడలేదు. ఆ మార్గం అనేదే తెలియదు. అలాంటి పరిస్థితులలో దేవుడు ప్రేమించి ఒక మహాప్రణాళిక సిద్ధం చేశారండి. ఆ మహాప్రణాళికలో భాగంగానే ఆ పరలోకములో నుండి భూమి మీద ఏ మార్గం అయితే పరలోకానికి క్లోజ్ చేయబడిందో ఆ మార్గాన్ని మరలా నిర్మించే, ఆ మార్గాన్ని మరలా తిరిగి కట్టగలిగిన ఒక మహోన్నతుడు, ఒక మహాగణుడు, ఏ మనుష్య ఆకారంలో ప్రపంచ మానవాళి మోసపోయిందో ఆ ప్రపంచంలో ఉన్న మానవాళిని అదే మనుష్య ఆకారంలో ఈ భూమి మీదకి పరలోకం అనే మహాసన్నిధిలో నుండి, మహా పట్టణంలో నుంచి ఈ భూమి మీదకు మరలా ఆ మహా ఆకారంలోని మనుష్య ఆకారంలోని రావాలి అని అనుకున్నాడు. ఒక మహాగణుడిని ఆయన పంపిస్తున్నాడు. మనుష్య ఆకారంలోని ఆ మహాగణుడి యొక్క ప్రణాళిక పరలోకంలో సిద్ధం చేయబడింది. అది భూమి మీద ఏ ఒక్కరికి తెలియదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా, మీ క్రియల ద్వారా కాదమ్మా, సంఘాలుగా కొట్టుకొని చచ్చిపోతున్నారు ఇక్కడ. మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పదని పోటీ పడుతున్నారు ఇక్కడ. ఏ సంఘం కూడా పరలోకమందున్న దేవునికి, నాయనా మేము పాపం చేశాము, మరలా నీ యొద్దకు రావాలి అంటే పరలోకంలో ఉండే ఒక మహాగణుడు భూమి మీదకి రావాలి అని ఒకరు అడిగితే ఇవ్వలేదంట. అలా అడిగితే ఇవ్వలేదంట ఆయన అంటున్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, ఆయన కృపచేతనే, మనుష్యుల వలన కలిగినది కాదు ఇది, ఆయన కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. ఇది దేవుడు నిర్ణయించాడు. ఆ మహాగణుడి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ప్రకటనలు రాత్రి చదువుకున్నామండి. ఆ మహాగణుడు భూమి మీదకు రాబోతున్నాడు. ప్రపంచంలో ఎవ్వరికి అలాంటి మనుష్య పుట్టుక ఎవ్వరికీ లేదు. ఆ మహాగణుడు ఒక్కడే మార్గం అనేది ముయ్యబడిన ఆ మార్గాన్ని మరలా పునరుద్ధరించగలిగినటువంటి ఆ మహాగణుడు భూమి మీదకు వస్తూ ఉంటే ఆయన జననం ప్రపంచంలో ఒక ప్రత్యేకంగా ఉండాలి. ప్రపంచంలో అందరూ కూడా తల్లిదండ్రుల కలయిక వలన, భార్య భర్తల సంసారం వలన గర్భఫలముగా భూమి మీదకు వస్తూ ఉంటే, మొదటి మానవుడైన ఆదామును భూమి యొక్క అగాధ స్థలములలో నుండి దేవుడు నిర్మిస్తే, ఈ మహాగణుడు మాత్రం ఎలా రాబోతున్నాడని చదివాము రాత్రి. కన్య గర్భము ద్వారా రాబోతున్నాడు. ప్రపంచంలో అంతవరకు ఎవరు కన్య ద్వారా పుట్టిన వారు లేరు. ఆ తరువాత కన్య ద్వారా పుట్టిన వారు ఎవరూ లేరు. చెప్పుకుంటున్నారేమో కానీ కన్యకు పుట్టినటువంటి ఏకైక, వన్ అండ్ ఓన్లీ వన్, ప్రపంచ ఏకైక మహాగణుడు ఈ భూమి మీదకి రాబోతున్నారు. ఆయన ఒక కన్య ద్వారా రాబోతున్నారు. ఇది ఒక సూచన, ఇది ఒక ప్రకటన, ఇది ఒక ప్రకటన. ఇది మనుషులు కోరితే కలగలేదు, ఇది దేవుని వరమే, దేవుని వరమే.
ఆ మహాగణుడు బయలుదేరాడు, బయలుదేరుతున్నాడు అన్న సంగతి కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఏ వ్యక్తి గురించి చెప్పబడింది? ప్రియమైన వారలారా, ఎంతమంది ప్రవక్తలండి, సృష్టి ఆరంభం నుండి ఏ రోజు అవ్వమ్మ పండు తెంచిందో ఆ రోజు మీకు రాత్రి వచనం చూపించాను. ఆ రోజున ప్రకటన మొదలైంది, మీరు బాధపడద్దు, స్త్రీ గర్భమున పుట్టిన ఒక మహారక్షకుడు భూమి మీదకు పంపించబోతున్నాను, ఆయన యూదులలో యూదా గోత్రపు కొదమ సింహంగా రాబోతున్నాడు, కన్య మరియ గర్భము ద్వారా రాబోతున్నాడు. మేకా గ్రంథము 5వ అధ్యాయము, మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 2వ వచనం మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం అనుకుంటున్నావేమో, నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును, కన్య ద్వారా వస్తారు. ఇదిగో ఇప్పుడు ప్లేస్ కూడా చెబుతున్నారండి, ప్లేస్ కూడా చెబుతున్నారు, కన్య ద్వారా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఇదిగో యూదయా దేశపు బెత్లెహేము అనే ఒక కుగ్రామంలోనికి ఆయన రాబోతున్నాడు. ఎలాగో ఒక మహాగణుడు ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు, రాబోతున్నాడు. ప్రకటనలు పూర్తయిపోయాయి, ఎన్నో ప్రవచనాలు వందల ఏండ్ల సంవత్సరాలకు పూర్వం ఆయన ప్రవక్తలు ఈ భూమి మీదకు వచ్చి ఆయన గురించి ప్రకటించారు. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు పరలోకంలో, మనుషులు అనుకుంటే కాదు ఇది. ఎప్పుడు పంపించాలి మరి ఈ మహాగణుడిని? ఎప్పుడు పంపిస్తే అందరికీ, ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ ఈ గణుడు రక్షకుడుగా మారతారు అన్న సంగతి దేవుడు నిర్ణయించారు. ఒక కాలం స్టార్ట్ అయింది, ఒక టైమర్ స్టార్ట్ అయింది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, అలా కాలం గడుస్తూ ఉంది. ఎవరనుకున్న కాలం? మీరనుకున్న కాలం కాదు, మనం అనుకున్న కాలం కాదు, దేవాది దేవుడు అనుకున్న కాలం గడుస్తూ ఉంది. దేవాది దేవుడు అనుకున్న కాలం గడుస్తూ ఉంది. ఆ కాలము పరిపూర్ణమవుతూ ఉంది. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుడు, ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన ఆయన సేవకుడు అనుకున్నారా? సేవకుడు కాదు, ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, ముల్లోకాలకు అధిపతి, ఏకైక జ్యేష్ఠ సంతానం ఆయన. కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ మాట చూడండి ఎంత బాగుందో. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 4వ అధ్యాయము 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సేవకుడునా తన కుమారుడునా, తన కుమారుడిని బాగా గుర్తుంచుకోవాలి, తన కుమారుడిని, తన కుమారుడిని పంపించాడా? నీ కోసం, నా కోసం, మన కోసం తన కుమారుని పంపించాడా? తన కుమారుని పంపించాడు ప్రియమైన వారలారా. ఆ కుమారుడు కాలము పరిపూర్ణమైంది. కాలం పరిపూర్ణమవటం అంటే ఏంటమ్మా? ఎవరు అనుకున్న కాలం కాదండి ఇది, దేవుడు నిర్ణయించిన కాలం. పరలోకంలో సెట్ అయింది ఆ గడియారం, పరలోకంలో స్టార్ట్ అయింది ఆ స్టాప్ వాచ్, అది కాలం. దేవుడు అనుకున్న కాలం అలా రాగానే, నాయనా నువ్వు బయలుదేరి వెళ్ళాలి, నేను సృజించిన ఈ సర్వ మానవాళిలో ఏ ఒక్కరూ తిరిగి నా దగ్గరకు రాలేకపోతున్నారు, కనుక నువ్వు వెళ్ళాలి, నేను నీ కోసం ఏది సిద్ధం చేయబడ్డానో దాని నిమిత్తం నువ్వు వెళ్ళాలి అని అన్నప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను. ఈ లోకానికి వచ్చాడండి ఆ మహానుభావుడు 2000 సంవత్సరాలకు పూర్వం. యూదయా అనే దేశంలో, బెత్లెహేము అనే కుగ్రామంలో కన్య మరియా అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక స్త్రీ గర్భంలోనికి వచ్చాడు. ఎలా? స్త్రీ పురుషుని వలన కలిగినటువంటి జననం కాదు ఇది, కన్య ద్వారా జరుగుతున్నటువంటి జననం ఇది. ఆ లోకానికి వచ్చే ముందు ఆ ఒక దేవదూత, పరలోకంలో దేవదూత, గబ్రియేలు ఆ దేవదూత పేరు. ఏంటి ఆ దేవదూత పేరు? గబ్రియేలు. ఆ దేవదూత ఎక్కడికి వచ్చింది? మరియమ్మ దగ్గరకు వచ్చింది. మరియా నువ్వు భయపడొద్దు, నువ్వు దేవుని దయ పొందిన దానవు. గొప్పదా కాదండి? ఎంతమంది ఉన్నారు, ఏ రోజన్నా దేవదూత వచ్చిందమ్మా మీ దగ్గరికి? అమ్మా వచ్చిందా మీ దగ్గరకు? వచ్చేసి ఎప్పుడన్నా సరే మీరు దయ పొందిన దానవు అని అన్నారా? మరి స్త్రీలందరిలో కల్లా ఆమె దగ్గరికి ఎందుకు వచ్చిందండి? గొప్పదా కదా? గొప్పదే, వచ్చేసింది.
దేవదత్త వచ్చేసింది. ఈ వచనం చెప్పండి, లూకాసువార్త 1:29. లూకాసువార్త 1:28 నుండి చదువుదాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాట బహు తొందరపడి ఆ మాట విన్నదండి, అప్పటికే ప్రదానం చేయబడింది, మరొక పురుషునితో ప్రదానం చేయబడింది. ఏమండి, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ? నీ పెళ్లి కుదిరిందంటే నీ మూమెంట్స్ ఎలా ఉంటాయమ్మా? చాలా హ్యాపీగా ఉంటావా, అన్హ్యాపీగా ఉంటావా? చాలా సంతోషంగా ఉంటావు, రాబోయే భర్త గురించి ఊహించుకుంటూ, కుటుంబం గురించి ఆలోచన చేసుకుంటూ, సమాజంలో నేను కూడా ఒక కుటుంబానికి యజమానురాలుగా కాబోతున్నానా, నేను కూడా సమాజంలో ఒక కుటుంబానికి యజమానురాలా కాబోతున్నానా, నేను కూడా పెళ్లి చేసుకుంటున్నానన్నమాట, చాలా సంతోషపడుతుందండి. మరియం అలాంటి ఊహలలో ఉంటే తన భర్త గురించి, తన కుటుంబం గురించి, సమాజంలో తనకు రాబోయేటటువంటి ఆ గొప్పతనం గురించి, ఆ వివాహ జీవితం గురించి, తన దాపత్య జీవితం గురించి, తన భవిష్యత్తు గురించి కలలు అంటున్నటువంటి ఆ కాలంలో పరలోకంలో నుండి దేవదూత వచ్చింది. నువ్వు దయగలిగిన దానవానన కానీ ఏమకు, ఆల్రెడీ నాకు పెళ్లి కుదిరింది, మరలా దయేంటి, మరలా దయేంటి? ఏమో మరొక కొత్త శుభవచనం రాబోతుందేమో అని అనుకుంది. నీ గర్భాన రాబోయేవాడు, ఇజ్రాయేలీలను ఏలేవాడు, ఈ లోకాలను రక్షించే అద్వితీయ కుమారుడు, ఆయన ఈ లోకానికి రాబోతున్నాడమ్మా, నీ గర్భంలోనికి రాబోతున్నాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు నీ గర్భంలోనికి వచ్చేది సామాన్యుడు అనుకుంటావేమో, మనుషుడుగా కనబడుతున్నాడు కదా అని ఇతను ఒక మనిషి అని అనుకుంటావేమో, నీ గర్భంలోకి రాబోయేవాడు ఆ మహాగణుడు మనుష్య ఆకారంలో కనబడాల్సిన పరిస్థితి ప్రపంచ మానవాళి వల్ల ఏర్పడింది. ఆయన గనక మహా శరీరంలో ఈ మహాగణుడుగా రాకపోతే ఈ ప్రపంచ మానవాళి నరకాగ్నికే వాళ్ళ జీవితాలు ఆహుతి కావాల్సిందే, కానీ మరలా తిరిగి నిత్య జీవానికి చేరే మార్గం లేదు. ఆయన మహోన్నతుని, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి, ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దేవుడు ఎన్నో వందల ఏండ్ల సంవత్సరాలకు పూర్వం ప్రకటనలు చేయించారండి. బాగా ఆలోచించండి ప్రియమైన వారలారా, మేము 2 వారాల క్రితం తమ్ముడు సందీప్ నాకు ఫోన్ చేసి అడిగాడండి, అన్నయ్య మా ఊర్లో ప్రార్థన పెట్టుకుంటాం, మీరు రావాలన్నయ్య అని అన్నారు. నేను ఆ రోజే చెప్పేశాను తమ్ముడికి, ఫలానా రోజు వస్తాను తమ్ముడు, ఫలానా టైంకి వస్తాను తమ్ముడు, ఫలానా ట్రైన్కి వస్తాను తమ్ముడు అని అనగానే, నేను ట్రైన్లో రైల్వే స్టేషన్లో దిగేసరికేనే తమ్ముడు, మన తమ్ముళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారండి, అందరూ వచ్చేసారు. ఒక వ్యక్తి ముందుగా బయలుదేరి వస్తున్నాడన్న సంగతి తెలిస్తే ఎవరికైతే ఆ విషయం తెలపబడుతుందో ఆ వచ్చే వ్యక్తికి ఆహ్వానం పలకాలా వద్దా? పలకాలి. ఒకవేళ కనుక నేను ఆదోని రైల్వే స్టేషన్లో ఉన్న తర్వాత ఎవరి ఫోన్లో సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? ఆఫ్టర్ ఆల్ నా పరిస్థితి అనుకుంటే మరి భూమి మీద ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించండి. ప్రధానమంత్రి మన ఊరికి వస్తున్నారు అని అంటే ఎలా ఉంటుంది? రోడ్లన్నీ శుభ్రం చేయబడతాయి, రోడ్లన్నీ కూడా శుభ్రంగా అలంకరించబడతాయి, ఆయనకు స్వాగత సత్కారాలు, సైనిక వందనాలు, ఎంతమంది సిద్ధమైపోతారండి. ప్రభుత్వాలు, అధికారులు, యంత్రాంగం అంతా బయలుదేరుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక దేశ ప్రధానమంత్రి వస్తేనే, ఇప్పుడు వచ్చేటటువంటి మహానుభావుడు ఎవరు, వచ్చే మహానుభావుడు ఎవరు ఇప్పుడు? సర్వోన్నతుని కుమారుడు. ఎన్ని సంవత్సరాలకు పూర్వం చెప్పబడింది? 100 ఏండ్ల సంవత్సరాలుగా. ఒక్కరు ఇద్దరు కాదండి, 100ల మంది ప్రవక్తల చేత పలికించాడు దేవుడు. ఇన్ని 100ల సంవత్సరాలకు పూర్వం, 1000 వేల సంవత్సరాలకు పూర్వం ప్రకటనలు జారీ చేసి ఆయన అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వస్తున్నారు, మీకోసం వస్తున్నారు, మిమ్మల్ని బాగుపరచడం కోసం వస్తున్నారు అని దేవుడు ఇన్ని 100ల సంవత్సరాలుగా ప్రకటించి గ్రంథస్థం చేసి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది దైవ సేవకులకు ఇచ్చి, చదవండి నాయన, ఇలా వస్తాడు, బెత్లహేము గ్రామమునకు వస్తాడు, కన్య ద్వారా వస్తాడు, ఇన్ని మాటలు చెప్పినా ఆయనకు స్వాగతం పలకటానికి ఎవరైనా ఉన్నారా? ఆయన వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఆయనకు సైనిక వందనం చేయడానికి ఏ ప్రభుత్వమైనా సిద్ధపడిందా అని జాగ్రత్తగా ఆలోచిస్తే, లూకాసువార్త 2:2
ఆరో వచనం చూడండి ప్రియమైన వారలారా, ఆరో వచనం, వారక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండినాయి మరియమ్మకు. మరియమ్మకు ప్రసవ దినాలను నిండినాయి. భర్త అనుమానంతో విడిచిపెట్టాలనుకున్నాడు. భర్త విడిచిపెడితే ఎలా? ఇప్పుడు యూదయ దేశంలో ఒక స్త్రీ పెళ్లి కాకమునుపు గర్భం గనక ధరించిందన్న సంగతి లోకానికి తెలిస్తే యూదయ దేశంలో వ్యభిచారానికి భయంకరమైన శిక్ష, రాళ్లతో కొట్టి చంపే శిక్ష అక్కడ ఉంది. ప్రదానం చేయబడింది కన్య ద్వారా. ఈ కుమారుడు రాబోతున్నాడు, ఆ కన్య గర్భవతి అయింది. ఈ సంగతి భర్తకు తెలిసింది, విడిచిపెడదామని అనుకున్నాడు. మరలా పరలోకంలో నుండి దేవదూత వచ్చి రాళ్లతో కొట్టి చంపివేస్తే ఈ కుమారుడు, లోకాలనేలే అద్వితీయ కుమారుడు, గర్భంలోనే పసిగుడ్డుగానే రాలిపోతాడేమో అని జాగ్రత్తగా ఆలోచించి మరలా దేవుడే పరలోకంలో నుంచి ఒక దేవదూతను పంపించి, యోసేపు నీ భార్య నీతిమంతురాలు, నీ భార్య మంచిది, చేర్చుకోవడానికి నువ్వేం డౌట్ పడాల్సిన అవసరం లేదు, లోకానికి జడిసి లోకాలను ఎదిరించి వాళ్ళిద్దరూ నిలబడ్డారు. ఆమె ప్రసవ దినాలు నిండాయి. ఔగుస్తు అనేటటువంటి చక్రవర్తి కాలంలో ఎక్కడికి రావాలి ఇప్పుడు? దేవుడు ముందుగా చెప్పినటువంటి స్థలం బెత్లహేము అనే గ్రామానికి రావాలి. ఆ గ్రామానికి వచ్చేశారు, ప్రసవ దినాలు నిండినాయి. ఒక్కరున్నారా, ఇద్దరున్నారా, ఊర్లోని కనీసం 10 మంది కూడా లేరండి ఆయనకు స్వాగతం పలకడానికి అనుకుంటా కాదు. అక్కడున్నటువంటి పట్టణంలో జనాభా లెక్కల కోసం ఆ ఊరు ఊరే కిక్కిరిసిపోతున్నటువంటి అలాంటి పరిస్థితులలో అక్కడికి వచ్చింది మరియమ్మ. ఎవరిని పెట్టుకొని? తన గర్భంలో ఒక మహాగణుడిని మోసుకొని వచ్చేసింది. ప్రసవ దినములు నిండినప్పుడు, ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేదా, సత్రములో ఆయనకు స్థలము లేదా. ఎంత అవమానం అండి, ఎంత అవమానం! లోకాలనేలే చక్రవర్తి అద్వితీయ కుమారుడేంటి? ఆయన వచ్చినప్పుడు భూమి మీద సర్వరాజ్యాలు సర్వదేశాలు సంసిద్ధం చేయబడి ఆయన కోసం స్వాగత సత్కారాలు పలకవలసిన ఈ ప్రపంచ మానవాళి మొట్టమొదటి రోజు ఆయనకు జరుగుతున్నటువంటి అవమానం. శరీర ఆకారంలో మనుష్య ఆకారంలో మహాగణుడిగా వచ్చినటువంటి ఆ మహోన్నతునికి భూమి మీద మొట్టమొదటి రోజు జరుగుతున్నటువంటి అవమానం. స్థలము లేదు. ఏ లోకమైతే ఆయన మూలంగా కలిగించబడిందో, ఎవరి మానవాళి జీవితం అయితే ఎవరి గురించి అయితే కల్పించబడ్డాయో, ఆ ప్రపంచ మానవాళి కోసం ఆయన బయలుదేరి వస్తే ఆయనకు పడుకోవటానికి స్థలము లేదా? ఎంత అవమానం అండి, ఎంత అవమానం! ఆలోచించండి, సత్రము వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో. ఎంత బాధాకరమైన పరిస్థితి ప్రియమైన వారు, ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. ఏమండి, మీరు బాగా ఆలోచించాలి. మీ ఇంట్లోనే ఒక బిడ్డకు పెళ్లి జరుగుతుంటే, నీ కూతురికే పెళ్లి జరుగుతుంది అనుకుందాం, మీరు ఇచ్చేటటువంటి మీ అల్లుడు గారింటికి వెళితే అత్తగా నీకు స్వాగతం పలకాలా వద్దా వాళ్ళు, మామగా నీకు స్వాగతం పలకాలా వద్దా వాళ్ళు? అలాంటి నిన్ను అక్కడికి వెళ్ళిన మరుక్షణం ఒక పశువుల దొడ్డిలోనికి తీసుకొచ్చి, పశువుల పాకలోనికి తీసుకొచ్చి, కూర్చోటానికి ఏమీ లేకుండా పశువుల తొట్టిని నీకు అక్కడ ఒక కుర్చీగా కూర్చోబెట్టి, కూర్చోండి అత్తగారు అని అంటే నువ్వేమనుకుంటావు? ఎంత అవమానంగా భావిస్తావు నువ్వు, ఎంత అవమానంగా భావిస్తారండి మనం. అలాంటిది దేవాది దేవుడు ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే మొట్టమొదటి రోజు ఆయనకు జరిగినటువంటి అవమానం. ఏ ఒక్కడు పిలిచే దిక్కు లేరు, ఏ ఒక్కడు స్వాగతం పలికే దిక్కు లేదు. ఆ భయంకరమైన చలిలో, ఆ భయంకరమైనటువంటి ఆ కాలంలో ఇంటిలో కాకుండా సత్రంలో స్థలము లేదు. సత్రాలన్నీ నిండిపోయినాయి. పశువుల తొట్టిలో, పశువుల మధ్య ఆ పసిబాలుడుగా వచ్చినటువంటి మహాగణుడు ఎందుకండి చలికి అలా వణికిపోవాలి? ఏమైపోయింది చెప్పండి? మరి పంపించినటువంటి ఆ సర్వోన్నతుడు ఏమనుకోవాలి, నా కుమారుడికి ఏంటి, నా కుమారుడికి అందరూ స్వాగతం పలుకుతారు అని అనుకుంటే ఏ ఒక్కరూ స్వాగతం పలకలేదేంటి, ఎందుకు స్వాగతం పలకలేదని ఆయన బాధపడ్డాడండి. అక్కడ ఇన్ని 100 సంవత్సరాలకు పూర్వం నేను ముందు చెప్పినా,
ఈ ప్రకటనలు ఎవరికి వినిపించినా ఏ ఒక్కడు సిద్ధపడలేదు అని అంటే ఆయనను ఎలా స్వీకరిస్తుంది ఈ ప్రపంచం? అప్పుడు దేవుడు ఆలోచన చేసి ఏం చేయాలి, ఇప్పుడు నా కుమారుడికి ఎలా స్వాగతం పలకాలని ఆలోచన చేసి చివరికి పరలోకంలో దేవదూతలను పంపించాడండి, వెళ్ళండి మీరు, మీరైనా వెళ్ళండి, మీరైనా వెళ్ళి ఆయనకు ఘన స్వాగతం భూమి మీద పలకండి అని అంటే పరలోకంలో దేవదూతలు బయలుదేరారండి. భూమి మీద అందరూ మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? బిజీగా ఉండిపోయారండి. మరి వచ్చింది మన కోసమా, దేవదూతల కోసమా? వచ్చింది మన కోసమే. వచ్చింది మన కోసం అయితే మనం ఎదురు స్వాగతం పలకాల్సిన మనము, ఎవరో స్వాగతం పలకకపోతే పరలోకంలో నుండి దేవదూత వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ దేశం అంతటిని స్కానింగ్ చేస్తే ఏ ఒక్కడో కూడా ప్రభువు కోసం వచ్చే పరిస్థితి లేదు లేదు. చూస్తే అలాంటి సమయంలో కనీసం వీరైనా వెళ్ళగలరా అని ఆలోచన చేస్తే అక్కడ కొంతమంది కనపడ్డారండి. వారు ఎవరు? గొర్రెల కాపరులు. ఏం ప్రభువుకి స్వాగతం పలకడానికి ఒక ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే గేదెలు కాసే అబ్బాయి పోయి రండండి వెల్కమ్ అని అంటే మోదీ గారు వస్తారా? ఒక గోసి ఒకటి పెట్టుకొని చేతిలో కర్ర ఒకటి పట్టుకొని పెండ తట్ట ఒకటి సక్కన సంకనేసుకొని మోదీ గారు బాగున్నారా నమస్కారం రండి అని అంటే వస్తారా? ఎవరు స్వాగతం పలికేవారు లేక. గొర్రెల కాపరుల దగ్గరకు దేవుడు పరలోకంలో నుండి దేవదూతను పంపించాడండి. దేవదూతను పంపించాడు. దేవదూతను పంపిస్తే ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో అక్కడికి వెళ్ళింది. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి వచ్చిన చెప్పండి. చదవండి. బిక్కిలి భయపడిరి, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఒకవేళ నిజంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రకటించినా వీళ్ళు తెలుసుకోలేకపోయారేమో అని మరలా ఆ రోజు చెబుతున్నారండి దేవుడు. ఆ రోజు చెబుతున్నారు. ఏమంటున్నారు? మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. వెళ్ళండి, ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టి అదిగో ఒక పశువుల పాకలో ఉన్నాడు. ఈ సంగతి అక్కడ చెప్పిన తరువాత ఇప్పుడు బయలుదేరారండి. బయలుదేరారు. పరలోకంలో సైన్యం అంతా కూడా ఎలా ఉందో చూడండి. 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎవరు చేయాలండి దేవునికి స్తోత్రం? మనం చేయాలా, దేవదత్తలు చేయాలా? మన కోసం ఆ మహానుభావుడు ఇక్కడికి వస్తే స్వాగతం పలకలేదండి. స్వాగతం పలకలేదు ఆ రోజు. ఆ రోజు స్వాగతం పలకలేదు. సర్వ సైన్యాలు మొత్తం భూమి మీదకు దిగాయి. ఆ రోజు భూమి మీదకు దిగాయి. ఈ గొర్రెల కాపరులు అక్కడికి వచ్చారు, ప్రభువును చూశారు, అక్కడ అందరికీ ప్రకటించారండి. అందరికీ ప్రకటించారు, మనం ఎదురు చూసే రక్షకుడు ఇదిగో ఈ రోజుని ఇక్కడ పుట్టారు. ఆ సంగతి తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యపడ్డారు. మనం ఎదురు చూసే మెస్సయ్య వచ్చాడా? మనం ఎదురు చూస్తున్న మహాగణుడు మనుష్య ఆకారంలో వచ్చాడా? వచ్చాడు అన్న సంగతి అందరికీ తెలిసినా ఏ ఒక్కడు సాహసించి బయటికి రాలేదు. ఏ ఒక్కడు కూడా మిక్కిలి ఆశ్చర్యపడి దుప్పట కప్పుకొని పడుకున్నారంట. ఏం చేశారు? ఎవడో బయటికి రాలేదు. ఆయనకు జరిగినటువంటి అవమానం మొట్టమొదటి అవమానం. అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చారు. ఆయన పుట్టుక శరీరంలో జరగలేదు. శరీరధారిగా ఈ లోకానికి అవసరమై వచ్చారు. ఆయన పుట్టిన తేదీ ఇప్పుడు నేను చెబుతాను, మీరు పండగ చేయండి. ఇప్పుడు డిసెంబర్ 25 కాదు. మీరు అనుకున్నట్టుగా క్రిస్మస్ డిసెంబర్ 25 కాదు. డిసెంబర్ 25 అన్న పదం బైబిల్లో ఎక్కడుంది? క్రిస్మస్ అనే పదం బైబిల్లో ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు నేను చెబుతాను మీకు డేటు. ఆ డేటు మీకు తెలిసిన వాళ్ళందరూ పండగ చేయాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము
ఆయన పుట్టుక ఎప్పుడు జరిగింది, ఆయన పుట్టుక ఎప్పుడు జరిగిందో అక్కడ రాయబడింది. మీరు అండర్లైన్ చేయండి, ఆ డేటు గుర్తుంచుకొని పండగ చేయండి. ఒకవేళ డేటు తెలియదా, మీరు పండగ మానేయండి. అవమానం మాత్రం ఆయనకు చేయొద్దు. దయచేసి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22, పూర్వకాలమందు ఆయన పుట్టిన తేదీ ఎప్పుడు? 2000 సంవత్సరాలు అనుకున్నారా? ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నేను ఉన్నా కాబట్టి వచ్చాను, లేకపోతే నేను ఎలా వస్తాను? ఇప్పుడు వచ్చాననగానే ఈరోజే పుట్టానా, ఈరోజే ఉన్నానా? లేదు, ఇక్కడికి రాకమునిపే నేనున్నాను. ఆయన ఈ లోకానికి శరీరధారిగా రాకమునుపున్నాడు. ఎప్పుడున్నావు ప్రభువా, నీకు పండగ చేయాలి మేము అని అంటావా? ఆయన చదవండి, పూర్వకాలములయందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. సృష్టి ఆరంభములో, సృష్టి ఆరంభములో ప్రధానమైన దానిగా, ప్రథమమైన దానిగా నన్ను ఆయన కలుగజేసెను. నేనంటే ఎవరనుకుంటున్నారు మీరు? భూమి మీదకు శరీరధారిగా కనబడ్డాను అని, నేను మనుష్యుడిలో కనబడ్డానని మనిషిని అనుకుంటున్నారేమో. కాదు, మనుష్య ఆకారంలో కనబడిన మహాదేవుడు, మహాగణుడును, మహాగణుడును. ఆయన పుట్టుక ఎప్పుడు జరిగింది అంటున్నారు? తర్వాత వచ్చిన అనాది కాలము మొదలుకొని, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నిర్ణయింపబడి తిని. మరలా అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము, ఇక్కడ పుట్టినోళ్ళలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఏ ఒక్కరికైనా భూమి ఉత్పత్తి అయిన కాలం ఎవరికైనా తెలుసా? అమ్మా, భూమి సృష్టి, నీ వయసు ఎంత, నా వయసు ఎంత అంటే మనకు ఒక వయసు ఉంది, మనం ఒక వయసు ఉంది, మనకి మనకు ఒక వయసు ఉంది. ఈ భూమి వయసు ఎంత, ఈ భూమి వయసు ఎంత అనంటే శాస్త్రవేత్తలు అంటున్నారు సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు. ఎంత? 1500 కోట్ల సంవత్సరాలు. ఈ భూమిలో నువ్వుండే కాలం ఎంత, నేనుండే కాలం ఎంత, ఎంతమ్మా మీరుండే కాలం? 60 అని ఎక్కడ రాసిచ్చింది? రేపు ఉంటామన్న గ్యారంటీ మీకుందా? 60 అని తృప్తి పడుతున్నాం. ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఏ పార్టీ వారు, మీ జీవం ఏ పార్టీది? మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి అని అన్నాడు. 60 అంటారే మరి, మీ ఆయుష్ ఎంత అనంటే మీరేం చెప్పాలి? ఆవిరి అనాలి. మన ఆయుష్ ఆవిరి అయితే ఆయన అంటున్నాడు అసలు ఈ భూమికి ఉత్పత్తి కాలము మొదలుకొని, దానికి ఉత్పత్తి కాలము లేనప్పుడు దానికి పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, ప్రవాహ జలములు తర్వాత వచ్చావా, ప్రవాహ జలాలకు ముందు వచ్చావా నువ్వు? ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని అంటున్నాడండి ఆయన. డిసెంబర్ 25 కాదు, ఎప్పుడు? ప్రవాహ జలములు లేనప్పుడు. ఇంకంతటి తాగాడా? మీరు పండగ చేస్తారన్న సంగతి తెలిసే ఆయన చేస్తున్నాడు. ఇంకా ఇంకేమంటున్నారు? నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు, ఈ లోకంలో ఆయన పుట్టుక జరగలేదు, ఆయన పుట్టుక ఈ లోకంలో జరగలేదు, అది పరలోకంలో జరిగింది. ఈ భూమికి రవ్వంత నేల లేనప్పుడు జరిగింది. ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడా, ఈ లోకమందు పుట్టినప్పుడా? ప్రవేశించినప్పుడు. ప్రవేశించాలి అంటే ఉంటే ప్రవేశిస్తారా, లేకపోతే ప్రవేశిస్తారా? ఉంటే ప్రవేశిస్తారు. ప్రేమ అంటే ఉన్నాడా, ఉన్నాడా ఆయన? ఈ భూమికి రవ్వంత నేల లేనప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. కనుకనే ఆయన అక్కడ నుండి బయలుదేరాడు.
అక్కడ నుండి బయలుదేరాడు, ఈ లోకమందు ప్రవేశిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియమైన వారల, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆది అందు వాక్యం ఉండెను. ఎన్నోసార్లు చదివారు, చదవటం కాదు దాని వెనక ఉన్న భావం అర్థం చేసుకోండి. చదివితే ఏమర్థమైంది ధ్యానించండి. ఆ మాట దాని అర్థం ఏంటి? దాని వెనక దేవుని మనసు ఏంటి? అది ఎందుకు రాయబడింది? అది ఏమైనా చెప్పడానికి రాయబడిందా, లేకపోతే చదువుకొని చప్పట్లు కొట్టుకోవడానికి రాయబడింది? ఆలోచించాలి. ఏమంటున్నారు? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. వాక్యము ఆది అందు వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నదంట, ఆ వాక్యము దేవుడై ఉన్నదంట. ఆ వాక్యమే మన మధ్యకు శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీరధారిగా వచ్చేసింది. అంటే వాక్యము అన్న దగ్గర ఇప్పుడు యేసు ప్రభు అని చెప్పి చదవండి ఆ మాట. ఆది అందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండెను, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ప్రభు లేకుండా కలగలేదు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిలో ఏ ఒక్కరూ రాకమునిపే ఆయన పుట్టుక జరిగింది. ఆయన అప్పుడు నిర్ణయించబడ్డాడు. ఎప్పుడు? ఈ భూమి. ఇంకొక వండర్ఫుల్ మీకు విషయం చెప్పనా, అసలు ఆదాము అవ్వలు భూమి మీదకు వచ్చి పండు తెంచక మునుపు ప్రభు బలి సిద్ధం అయిపోయింది. మీకు తెలుసా? ఎప్పుడు? అవ్వ ఇంకా రాలేదు, ఆదాము ఇంకా రాలేదు, ఏదైనా తోట లేదు, వాళ్ళు పండు చెట్టు వేయలేదు, చెట్టు పండు తెంచలేదు, ఆ కాయ తినలేదు, పాపం రాలేదు. దేవుడు ముందుగానే పసిగట్టాడు ప్రపంచ మానవాళి పరిస్థితిని. ప్రపంచ మానవాళి పరిస్థితిని ముందే పసిగట్టాడు. భవిష్యత్తును ఎరిగిన వాడు ఆయనకు, సర్వం ఆయనకు తెలుసు కదండి. ఆయన ముందుగానే చేసి సమస్తమును ముందుగా సిద్ధం చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో ఆ మాట రాయబడింది. చూడండి ప్రియమైన వారలారా, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన యేసు ప్రభుల వారి గురించి రాయబడినటువంటి మాటి మాట, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే. ఏమండి ఎప్పుడంట ఉంది? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించబడ్డారు. కాలము పరిపూర్ణమైంది. శరీరధారిగా రావలసిన గడియలు మోగాయి. పరలోకంలో నుంచి బయలుదేరాడు మహాగణుడు, శరీరంలోనికి వచ్చాడు. నీలాంటి నాలాంటి రక్త మాంసములు కలిగినటువంటి ఆ శరీరంలోనికి సశరీరుడుగా ఆయన మరియ గర్భంలోనికి ఆయన దిగి వచ్చాడు. కానీ పుట్టుక మాత్రం మరియ గర్భంలో స్టార్ట్ అవ్వలేదు. భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని రక్షించుకోవటం కోసం దేవుని యొక్క అనాది సంకల్పంలో ఈ భూమి మీదకు వచ్చినటువంటి మహాగణుడు 12 సంవత్సరాల ప్రాయంలోనే గజగజలాడించాడండి అక్కడ ఉన్నటువంటి పరిశీలని శాస్త్రులను. మహాజ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. 30 సంవత్సరాలు ప్రాయం వచ్చేసింది. 30 సంవత్సరాల ప్రాయంలో అంతకు ముందు ఉన్నటువంటి యాజకులలో ఏ యాజకుడైనా సరే దేవుని సేవ ఆరంభించాలి అంటే అతని వయసు ఖచ్చితంగా 30 సంవత్సరాలు ఉండాలి. కనుకనే ప్రభు 30 సంవత్సరాలు ఒక సామాన్యుడిగా వచ్చాడండి. ఒక సామాన్యుడిగా బ్రతికాడు. రోజు కూలి చేసుకునే మనలాంటి కూలివానిగా ఆ మహానుభావుడు బ్రతికాడండి. తండ్రి వడ్రంగి పాత కుర్చీలు, పాత బల్లలు, పాత బెంచీలు బాగు చేసుకునేటటువంటి ఒక సామాన్యుడు అతనితో పాటు రోజు వెళ్ళాడు. ఆ బాడిసను భుజాన వేసుకున్నాడు, ఆ పాత చెక్కలను కొట్టాడు, వచ్చినటువంటి సొమ్మును తెచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి బ్రతికి సామాన్యుడిగా బ్రతుకుతున్నాడండి. ఇక 30 సంవత్సరాల ప్రాయం అయింది. ఇప్పుడు పరలోకపు తండ్రి ఇచ్చినటువంటి పనిని ఆరంభించాలి అనంటే ప్రపంచంలో నా పిల్లలందరూ, దేవుని పిల్లలందరూ కూడా ఈ లోకంలో ఎలాగైతే మాదిరిగా ఉండాలో వారందరికీ మాదిరిగా ఉండటం కోసం పాపం ఎరుగునటువంటి ఆ పరిశుద్ధుడు, పాపం అనేది తన జీవితంలో అంటనటువంటి ఆ మహోన్నతుడు,
బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గరకు వచ్చాడు. మీ అందరికీ తెలుసు, బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గరికి ఆ ప్రభు వచ్చారు. బాప్తిస్మము కూడా ఏకైకం అతనికి. ఈ బాప్తిస్మం కూడా ప్రపంచంలో ఎలాంటి బాప్తిస్మం ఏ ఒక్కరికి జరగలేదు. ఇలాంటి బాప్తిస్మం మరి ఎవరికీ జరగదు. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము పదమూడవ వచనం చూడండి ప్రియమైన వారలారా. పదమూడవ వచనం మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగు నెరవేరవలను, కనుక ఇది మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరమిచ్చను. కనుక అతడు అలాగూ కానిచ్చను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే, ఎక్కడండి బాప్తిస్మం తీసుకుంది ప్రభు? ఎక్కడ ప్రభు బాప్తిస్మం తీసుకుందమ్మా? యోర్దాను నదిలో. విచిత్రం ఏంటంటే, యోర్దాను నదిలో ప్రభువుల వారు బాప్తిస్మము పొందడానికి ముందు అనేక మంది ముంచబడ్డారు. అనేక మంది ముందుగానే బాప్తిస్మం తీసుకున్నారు. ప్రభు తరువాత ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల మంది ఇప్పటికీ బాప్తిస్మం తీసుకుంటున్నారు. కొంతమంది చెరువులో తీసుకుంటున్నారు, కొంతమంది ట్యాంకులో తీసుకుంటున్నారు, కొంతమంది కాలువలో తీసుకుంటున్నారు, కొంతమంది నదులలో తీసుకుంటున్నారు, కొంతమంది ప్రభు ఎక్కడైతే తీసుకున్నారో అదే యోర్దాను నదిలో తీసుకున్నారు. కానీ ప్రభువుకు ముందు తీసుకున్న వారు కానివ్వండి, ప్రభు తర్వాత తీసుకున్న వారికి కానీ ఆ అద్భుతం జరగలేదు. ఏంటా అద్భుతం? ఏంటా అద్భుతం? ఇప్పుడు చదవండి 16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే. నేను చాలా మందికి బాప్తిస్మం ఇచ్చానండి, కానీ ఈ వండర్ ఎవరికి జరగలే. నాకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు జరగలే. ఎవరికి జరగదు, ఆయనకు మాత్రమే జరిగింది. ఎందుకో తెలుసా? ఆయన మనుష్య ఆకారంలో కనబడిన మహాగణుడు. ఆయన మహాగణుడుగా వచ్చాడు ప్రపంచ మానవాళికి. వన్ అండ్ ఓన్లీ వన్, ది లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రపంచానికి ఏకైక వ్యక్తి. ఆయన ప్రపంచ తన పుట్టుకలోని ఏకైకం, తన బాప్తిస్మంలో ఏకైకం, తన మాటలో ఏకైకం, తను చేసే ప్రతిదీ ప్రపంచానికి వేరుగా. అది ఎవరికీ కూడా వర్తించినటువంటి గొప్ప భాగ్యం ఆ ప్రభువుల వారికి దక్కింది. బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను. వాట్ ఏ వండర్ఫుల్ అండి. దేవుని ఆత్మ పావురం వలె దిగి తల మీదకి వచ్చుట బాప్తిస్మమిచ్చి యోహాను చూశాడు. అనేకులకు సాక్ష్యం చెప్పాలి, మీరు ఎదురు చూసే మహారక్షకుడు ఇతడే. ప్రపంచ మానవాళి ఎదురు చూస్తున్న మనుష్య ఆకారంలో కనబడబోచున్న ఆ మహాగణుడు ఈయనే అని చెప్పాలి అనంటే ఈయనకు మాత్రమే జరగాలి ఆ అద్భుతం. ఆకాశం చేల్చబడింది. తడి బట్టలతో ఒడ్డునకు వచ్చారో లేరో, అలా రాగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఆకాశం తెరవబడింది, ఆత్మ పౌరం వలె దిగొచ్చింది. ఆయన తల మీదకు దిగి, ఇదిగో ఇతడే నా ప్రియమైన కుమారుడు, అని ఎవరి గురించి అయినా చెప్పబడిందా? చెప్పబడలేదు. ఆయన గురించి చెప్పబడుతుంది, ఇతడే నా ప్రియమైన కుమారుడు, నేను ఇతని అందు ఆనందించుచున్నాను. ఆ రోజు మొదలు పెట్టాడండి తన పోరాటం. ప్రపంచం మీద ఆయన పోరాటం ఆ రోజు మొదలు పెట్టాడు. ప్రియమైన వారలారా, మనుషులు ఎక్కడైతే మోసపోయారో ఆ మనుషులందరూ తిరిగి దేవుని సన్నిధికి చేరాలని ఆ రోజు తన పోరాటాన్ని అలు పెరగని యోధుడుగా ప్రారంభించాడు. ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకున్న సందర్భాలు లేవు. నిద్ర మానాడు, ఆకలి దప్పులు మరిచాడు, పరలోకపు తండ్రి పనిలో వడివడిగా పరిగెత్తుతున్నాడు. ఇవ్వబడిన కాలం కేవలం 3.5 సంవత్సరాలే. ఇవ్వబడిన కాలం కొంచెము, చెయ్యవలసిన పని ఎంతో. కాబట్టి ప్రతి సెకను, రాత్రనక పగలనక ప్రతి సెకను కూడా దుర్వినియోగం చేసుకోకుండా పరలోకపు తండ్రి పనిలో వెలిచినటువంటి మహానుభావుడు అండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎక్కడికెక్కడికో వెళుతున్నారు, అనేక మందికి, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నారు,
చనిపోయిన వారిని ఇంతకుముందు లేపిన దాఖలాలు లేవు, ఆయన లేపుతూ ఉన్నారు. పుట్టుకతో కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, చూపు లేని వారికి చూపు, అన్ని చకచకా చకచకా కళ్ళ ముందు అప్పటికప్పుడు జరుగుతున్నాయి. ఆయన ఎందుకు చేశాడు మరిది? బాగా ఆలోచించాలి. ఆయన ఎందుకు చేశాడు ఈ అద్భుతాలు? ఆయన పరలోకంలో నుండి వచ్చాడు అన్న సంగతి భూమి మీద చెప్పబడాలి అని అంటే కొన్ని ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్, మనుషులకు చేతగానటువంటి, మనుషులకు అతీతమైనటువంటి ఆ మహాశక్తి సంపన్నుడు ఆయనని నిరూపించుకోవటం కోసం ఆయన చేయాల్సిన పని ఆ రోజు ఏర్పడింది. ఈరోజు ఎందుకండి చెప్పండి? గ్రంథస్థం మొత్తం చేయబడింది. దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళిక ఈ గ్రంథంలో ఉంది. ఎవరు ఏమి చేయాలనుకున్నా ఈ గ్రంథంలో నుండి చేయాలి. అయినా ఒకవేళ మనం ఎన్ని సంపాదించినా, ఏ ఆస్తులు ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా ఎన్ని రోజులు ఉంటామండి చెప్పండి? ఈ ఆలోచనలతోనా మనం ప్రభువు నమ్మేది? అలా నమ్మకూడదు ప్రియమైన వారలారా. ఆ ప్రభు మన కోసం పరలోకాన్ని నుండి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడెక్కడికో వెళ్ళాడు. సుకారు అనే ఊరిలోనికి వెళ్ళారు, మీ అందరికీ తెలుసు. అక్కడ సమరయ్య అనే స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా కొన్ని మంచినీళ్ళు పోయమ్మా అని దప్పికతో వెళ్ళాడండి ప్రభు. దప్పికతో వెళితే ఆమంటుంది, నువ్వు యూదుడవు, నేను అంటరానిదానినైనటువంటి నా దగ్గర నీళ్లు తాగుతావా అని అడిగితే, అమ్మా నా దృష్టిలో అంటరాని వాళ్ళు ఎవరో లేరు. నేను వచ్చింది ఎక్కడి నుండి అనుకున్నావు? నేను అసలు ఎవరో తెలిస్తే అసలు దేవుని వరం అడుగుతావు నువ్వు. జీవజలం ఇస్తాడు ఆయన నీ కోసం. అయ్యా బాబు బాబు కొంచెం ఆ జీవజలం ఇచ్చేసాను, ఆయన రోజు ఇంత దూరం నీళ్లు మోసుకోవడానికి రాలేకపోతున్నాను, నీ భర్తను తీసుకురాపో. మంచినీళ్ళు మర్చిపోయాడండి ప్రభు, మంచినీళ్ళు మర్చిపోయాడు. శిష్యులేమో ఆహారం కొనొద్దామని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభా మీరు ఇక్కడే బావి దగ్గర కూర్చోండి, అన్నం కొనుక్కొని వస్తాము. అన్నం కొనుక్కొని వచ్చిన తర్వాత అన్నం తిందిరగానికి ప్రభువా ఆకలి మర్చాడు, మంచినీళ్ళు అడిగాడు. కానీ ఆమెతో మాట్లాడుతున్నంతసేపు ఆ మంచినీళ్ళు ఆమె పోయటం లేదు, మంచినీళ్ళు ఆమె పోయటం లేదు. ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న అంటుంది. జీవజలం ఇస్తావా అంటే ఇస్తాను, నీ భర్తను తీసుకొని రాపో, నీ భర్తను తీసుకొని రాపో అని అంటే అప్పుడు అన్నది మీ అందరికీ తెలుసు, అయ్యా నాకు భర్త లేరు. నిజమా? భర్త ఉన్నారా లేరా? అమ్మా నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే. నీకు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఐదుగురు భర్తలు. అబ్బో అమ్మగారి చరిత్ర చాలా ఉంది. ఐదుగురు భర్తలు ఎవరు చెబుతున్నారు? ఆమె గొప్పదా మీరు గొప్పవారా అని అంటే నా దృష్టిలో ఆమె గొప్పది. ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ఆమె గొప్పది. ఎందుకు చెప్పండి మీరు? అమ్మ మీకంటే ఆమె ఎందుకు గొప్పది, మనకంటే ఎందుకు గొప్పదామా అంటే, ప్రభు వచ్చారండి, ఏమన్నాడు డైరెక్ట్గా, ఏమన్నారండి? నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు, ఈడితో కలిగితే మొత్తం ఆరుగురు. ఎంతమంది? ఆరుగురు వెనకుంచుకొని నాకు భర్త లేరయ్యా అని అన్నదండి. ఇప్పుడు ఈ మాట అన్న వెంటనే నీకు ఐదుగురు భర్తలు అని అన్నగానే ఏమేమనాలి? ఎవడ్రా నువ్వు అసలు అనాలా వద్దా? ఇప్పుడు నేనే ఉన్నాను మీ ఊరి దగ్గరకు వచ్చేసి, అమ్మా నీ భర్తను తీసుకొని రాపో అని అన్నాను అనుకోండి, నాకు భర్త లేరయ్యా, నువ్వు చెప్పింది అంతా బాగానే ఉందిలే, నాకు తెలుసులే, నీకు ఐదుగురు భర్తలు ఉన్నారంటే ఏమంటావు? ఏమయ్యో ఈడెవడో వచ్చేసాడు, నాకు ఐదుగురు ఉన్నారంటున్నాడు, రా కర్ర తీసుకొని అని అంటావా లేదా? కానీ ఆ తల్లి మాత్రం ఎప్పుడైతే తన పాప జీవితాన్ని చెప్పాడో వెంటనే గమనించిందండి, నీవు ప్రవక్తవయ్యా, గొప్పదే కాదా, నువ్వు ప్రవక్తవయ్యా, నేను గ్రహిస్తున్నాను. వెంటనే కొండ అక్కడ పెట్టేసింది, అమ్మా నువ్వు ఎదురు చూసే మెస్సయ్యను నేనే. కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఏ ప్రవక్తలైతే నా గురించి చెప్పబడ్డాడో ఆ చెప్పబడినటువంటి ఆ మెస్సయ్యను నేనే, క్రీస్తు అనబడిన మెస్సయ్యను నేనే అనగానే కొండిడిసి పెట్టింది. మంచినీళ్ళు లేవు, ఏమిలో ఆ ఊర్లోకి వెళ్ళింది. ఊర్లో వాళ్ళందరినీ పట్టుకొచ్చేసింది, ఊర్లో వాళ్ళందరినీ పట్టుకొచ్చింది. వాళ్ళందరూ బతివులాడుతున్నారు, కానీ ఏ ఒక్కరన్నా అయ్యా మంచినీళ్ళు తాగుతావా, అన్నం తింటావా, ఏ ఒక్కరు అడిగారండి చెప్పండి? పరలోకపు తండ్రి పనిలో అలుపెరగని యోధుడిగా ఆకలి దప్పులు మరిచినటువంటి మహాగణుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రియమైన వారులారా, 38 సంవత్సరాలండి రోగంతో బాధపడిపోతున్నాడు. మీ అందరికీ తెలుసు ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు కోనేటి ఒడ్డున అలా పాడవేశారు అని అంటే అసలు ఆ ఇంటి వాళ్ళు ఏమనుకొని ఉండాలండి అతన్ని? అసలు సచ్చాడు అనుకోవాలా, బ్రతికాడు అనుకోవాలా? 38 సంవత్సరాలు ఒక సాపేసి ఒక పరుపేసి అక్కడ పడుకోబెట్టి 38 సంవత్సరాల నుంచి ఊరు బయట కోనేటి ఒడ్డున ఉన్నాడు అని అంటే అతన్ని ఆ భార్య కానీ బిడ్డలు కానీ వాళ్ళందరూ మరిచిపోయారేమో, కానీ ప్రభువు మాత్రం నశించిన దానిని వెతికి రక్షించడం కోసమే నేను ఈ శరీర ఆకారంలో వచ్చాను అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. నువ్వు స్వస్థపరచబడకోరుచున్నావా అయ్యా? ఈ కోనేటిలో దేవదూత వచ్చి అలా తట్టగానే
నన్ను దించేవారు ఎవరూ లేరా, 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నానయ్యా. జాలి పడ్డాడండి మహానుభావుడు, జాలి పడ్డాడు ప్రియమైన వారలారా. చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలకు ఒక సామాన్యుడిగా, ఒక వడ్రంగి వాణిగా, ఒక రోజు కూలి చేసుకునే ఆ మహానుభావుడు కీర్తి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి ప్రియమైన వారు. 24, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది. సిరియా దేశం అన్యులున్న దేశం, సిరియా దేశం, గలిలయ, యూదయ, సమరయ, సిరియా, తూరు, సీదోను, అనేక దేశాలలోని మహానుభావుడి పేరు మారుమోగిపోతుందండి. మీటింగులు, ఎలాంటి మీటింగులు అనుకున్నారా ఆయన మీటింగ్కి? ఈ మీటింగ్కి కొంతమంది వచ్చారు, ఒక 10,000 మంది కనుక వచ్చారు అని అంటే ప్రసంగికుడు ఎలా ఉంటాడు? ఎగిరి నాట్యం చేయడం. నా మీటింగ్కి 10,000 మంది వచ్చారు, నేను టీవీలో మాట్లాడే ప్రసంగికుడిని. అవునా, నేను టీవీలో మాట్లాడితేనే గొప్పడివే. యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరకు ఎంతమంది అండి వచ్చింది మీ అందరికీ తెలుసు? 4,000 మంది, 5,000 మంది, 7,000 మంది. పురుషులు రొట్టెలను భోజనంగా భుజించారు. స్త్రీలు పురుషులు కాకుండానే 5,000 మంది పురుషులు ఉన్నారంటే అసలు మీటింగ్కి కామన్గా స్త్రీలే ఎక్కువ వస్తారు. వస్తారా కదా? ఇక్కడ చూస్తేనే చిన్నగా ఉన్నారు, ఇటు పక్క చూస్తే ఎక్కువగా ఉన్నారు. స్త్రీలు ఎక్కువగా వస్తారు. అలాంటి స్త్రీలు కాకుండా పురుషులు ఎంతమంది వచ్చారంట? 5,000 మంది. 5,000 మంది, 5,000 మందికి పాంప్లెట్లు పంచినటువంటి ఆ కన్వీనర్స్ ఎవరు? ప్రభు మీటింగ్కి ఆ కన్వీనర్స్ ఎవరు? ఎవరో లేరు, ఎవరో లేరు. ఎలాంటి మైక్ సెట్ ఆడుంది? నేను గొంతు అరిసేలాగా, నేను గొంతు అరిగిపోయేలాగా అరుస్తున్నాను. ఈ మైకులు ఉన్నాయి కాబట్టి తట్టుకోగలుగుతున్నాను. ఎంతమంది కూర్చున్నారు ఎదురుగా? 1,000,000 సమూహాలు అలా ఉన్నాయి ప్రియమైన వారి. 1,000,000 ఉన్నారు. 1,000,000 ఆహారం పెట్టడం సామాన్యమా? ఇంతమందికి ఆహారం పెట్టాలంటే తమ్ముళ్ళు ఎంతో కష్టం చేసి, సంఘ పెద్దలు ఎంతో ఖర్చు చేసి భోజనం సిద్ధం చేశారండి ఈరోజు. కానీ 10,000 మందికి ఆహారం, 5 రొట్టెలు 2 చేపలు, నాన్ వెజ్ మీల్స్. ఏంటది? మామూలు శాకాహార భోజనం కాదు, మాంసాహార భోజనం. అది మెత్తని చేపలు చక్కగా తిన్నారు. 12 గంపలకెత్తారు. 12 గంపలకెత్తినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా అంత పేరు వచ్చేసిందండి. మారుమోగిపోతుంది ఆ దేశాలన్నిటికీ కీర్తి ప్రతిష్టమైపోయింది. అక్కడున్న ప్రజలందరూ చూశారండి, ప్రజలందరూ చూసి ఈయన ఎవరు, ఇంత గొప్పవాడా, ఈయనకేంటి జన సమూహాలు ఎలా వస్తున్నాయి, ఈయన ఏదైనా చేయగలుగుతున్నాడు, చనిపోయిన వారిని లేపగలుగుతున్నాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తున్నాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇస్తున్నాడు, ఆహారం పెడుతూ ఉన్నారు. ఇలాంటి నాయకుడు మాకు కావాలి. బలవంతం చేశారండి, ప్రభు దగ్గరికి వచ్చి బలవంతం చేశారు. వస్తావా, మేమందరం మీకు చేయకొడతాం, నువ్వే మా నా లీడర్వి, నువ్వు మా లీడర్వి, నువ్వు ముందుండు, మేము వెనుకుంటాం, నువ్వే ఈ రాజ్యానికి కాబోయే రాజువి, పట్టాభిషేకం చేస్తాం రా అని బలవంతం చేశారంట అండి. యోహాను సువార్త ఆరో అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియమైన వారు. 15వ వచనం అండి, రాజుగా చేయుటకు. ఎక్కడ దగ్గరకు వచ్చేసారు? ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది పేరు. యేసుక్రీస్తు అని ఆ పేరు మారుమోగిపోతుంది. దేశ దేశాలలో కీర్తి. ఆ రాజ్యంలో ఉండే రాజులు సైతము ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. సామాన్యుడిగా పుట్టాడు, వడ్రవాణి కుటుంబంలో పుట్టాడు, శరీరధారిగా వచ్చాడు, రోజు కూలి చేసుకునేటటువంటి ఒక సామాన్యుడు. దేశ దేశాలకు కీర్తి వ్యాపించింది. ప్రజలందరూ వెనక ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారు. రాజుగా చేస్తాం రండి అని అంటున్నారంటండి. చేస్తుంటే ఈ సంగతి యేసు ప్రభుకి తెలిసింది. వీళ్ళందరూ ఈరోజు ఉండేవాళ్ళే, రేపు మాత్రం నాతో ఉండేవారు కాదు వీళ్ళు. వీళ్ళందరూ ఈరోజు ఉంటారు, తర్వాత ఎవరు కూడా నాతో ఉండరు. నేను వచ్చినటువంటి పని ఇందుకోసం కాదు, ఈ లోకంలో కీర్తి కోసం కాదు, ఈ లోకంలో ధనం కోసం కాదు, ఈ లోకంలో దేనికోసం కాదు. నేను అనేకులకు క్రయధనముగా నా రక్తమును క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాను అన్న సంగతి గుర్తెరిగాడు. ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు తన్ను తాను తగ్గించుకొని వాళ్ళు రాజుగా, నువ్వే మా రాజువు రా అనంటే
వాళ్ళందరినీ విడిచాడు, వాళ్ళందరినీ విడిచాడు. ఒంటరిగా రాత్రి కొండకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు అండి. రాత్రి అంతా కూడా ప్రార్థన, పగలంతా ప్రకటన. ఎక్కడండి ఆయనకు రెస్ట్? ఎక్కడండి ఆయనకు రెస్టు? ఏ ఏ ఊర్లకు వెళుతున్నాడో, ఏ గ్రామాలకు వెళుతున్నాడో, ఏ పట్టణాలకు వెళుతున్నాడో, ఒక పల్లె అనక పట్టణం అనక తేడా లేకుండా దేశ దేశాలను కవర్ చేస్తూ అలుపెరగని యోధుడిగా పాద నడకతో. ఈరోజంటే బస్సులు ఉన్నాయి, ఈరోజంటే ట్రైన్లు ఉన్నాయి, ఆ రోజులు ఏమున్నాయమ్మా? కానీ అన్ని ప్రాంతాలకు వెళ్ళి అనేకులకు దేవుని గూర్చినటువంటి మర్మాలు, పరలోకపు తండ్రి గూర్చిన సత్యాలను ఈ భూమి మీద ప్రకటించి ప్రపంచానికి ఒక అమూల్యమైన సందేశాన్ని చెప్పాడండి. దేవుడు 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 అని అంటే అప్పటి వరకు ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుడు అంటే ఒక కోపిష్టి, దేవుడు అనంటే ఆయన ఎక్కడో ఉంటాడు, ఆ దేవుడికి మనకు సంబంధం ఏంటి అనుకున్న ఆ రోజులలో అప్పుడు శిష్యులందరినీ పిలిచి ఇలా ప్రార్థన చేయండి నాయన, మీరు పరలోకమందున్నా, చెప్పండి పరలోకమందున్నా, మా తండ్రి అంటే దేవుడు మన తండ్రియా? ప్రపంచంలో అంతవరకు ఎవరికీ తెలియదు, అంతవరకు ఏ ఒక్కరికి తెలియదు, ఆ దేవుడు కన్న బిడ్డలమే మనం అన్న సంగతి ప్రపంచంలో ఏ ప్రవక్తకి తెలియదు, ఏ ప్రవచనాలు అలా చెప్పబడలేదు. ఆ పరిశుద్ధుడు వచ్చి పరలోకపు తండ్రి మనకు తండ్రి, ఆ దేవాది దేవుడు, ఈ సృష్టికర్త, భూమి మీద ఆయనకు కీర్తి కలిగేలాగా నిన్ను నన్ను సృజించినటువంటి గొప్పవాడు, ఆ మహానుభావుడు మనకు తండ్రి, మనకు తండ్రి, మనకు అవసరమైన ప్రతిదీ, మనకు అక్కరగా ఉన్న ప్రతిదీ చేసినటువంటి గొప్పవాడు అన్న సంగతి చెప్పాడు ప్రియమైన వారలా. అలా ఈ లోకానికి వచ్చి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారండి. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే మీ అందరికీ తెలుసు, ఆ 12 మందిలోనే ఒకడు విషపాతకుడైపోయాడు, ఒకడు సాతాను సంబంధి అయిపోయాడు. ఎవరతను? ఆ రోజు ఒక ఇస్కరియోతు యోధ, ఈరోజు సంఘం అంతా ఇస్కరియోతు యోధాలే. ఆ రోజు ఆయన ఒక్కసారి అమ్మాడు, ఈరోజు ప్రతి క్షణము ప్రతి క్రియలోనూ ఆయన నమ్ముతూనే ఉన్నారు, ప్రతి క్రియలోనూ ఆయన నమ్ముతూనే ఉన్నాడు. ఇస్కరియోతు యోధ ఆయన దగ్గరకు వచ్చి ఆయన చూశాడు, ఏదో సంపాదించుకునవచ్చు, ఏదో ఒక రోజున ఈయన రాజ్యాన్ని ఏల్తాడు, ఈయన రాజైపోతాడు, ఈయన రాజైతే నేను ఖచ్చితంగా నాకు ఏదో ఒక మంచి పదవి వస్తుందని అనుకున్నాడు. అది జరగటం లేదు, ఆస్తి సంపాదించుకోవడానికి అవకాశం లేదు. ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు, బేరం కుదిరిచేసుకున్నాడండి, బేరం కుదిరిచేసుకున్నాడు. 30 వెండి నాణేలకు ఏమి తెలియనట్టుగా వచ్చి ప్రభు బలలో కూర్చున్నాడండి, ప్రభు బలలో కూర్చున్నాడు. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ, మూడవ వచనం నుంచి మొదటి వచనం నుంచి చూద్దాం. మొదటి వచనం నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఇప్పుడు పుట్టినటువంటి ఆలోచన కాదు ఇది. ప్రభు పక్కనే ఉంటున్నాడు, ప్రభు పక్కనే తింటున్నాడు, ప్రభు పక్కనే పడుకుంటున్నాడు, ప్రభువుకే పక్కన బల్లెపు పోటులా తయారైపోయాడు. అమ్మేశాడు ఒక సమయాన్ని చూసి, 30 వెండి నాణేలకు అమ్మాడు, తెచ్చి ఆ సొమ్మంతా తెచ్చి లోపల పెట్టుకున్నాడు. ఏమీ తెలియని వాడిగా ఎక్కడ కూర్చున్నాడు? ప్రభుతో పాటు బల్లలో కూర్చున్నాడండి, బల్లలో కూర్చున్నాడు ప్రియమైన వార్లారా. మరికొన్ని గంటలలో, మరికొన్ని గడియలలో ఆయనకు మరణం సంభవించబోతుంది. ఆ మరణం ఈ ఇస్కరియోతు యూదా అమ్మటం వలన వస్తుంది అన్న సంగతి తెలిసిందండి ప్రభుకి. ఇది తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా బల్లలో కూర్చుంటారా? సంఘాల్లో మన విశ్వాసులు ఉన్నారండి, చర్చిలోకి వెళ్తారు, చర్చిలోకి వెళ్ళి మోకరించి కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికేనే నిన్న గొడవ పెట్టుకున్నామో పక్కన వచ్చి కూర్చుంటుంది ఆ పక్క లైన్లో. ఏమేం చేసేది అప్పుడు? ఇది రానే వచ్చేసిందా అని వెంటనే లేచి ముందు లైన్లోకి వెళ్ళిపోయి. ఎంత మంచి విశ్వాసులు, అవునా? ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. నిన్ను కొట్టినోళ్ళ దగ్గరకు పోయి నువ్వు పక్కన కూర్చుంటావా అమ్మా? కొట్టినోళ్ళ దగ్గర పోయి కూర్చుంటావా? నిన్ను తిట్టినోళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావా? తిట్టినోళ్ళ కోసం ప్రార్థన చేస్తావా? నిన్ను రేపు తెగ నరుకుతారు అన్న సంగతి తెలిసిన తర్వాత అతనితో పాటు భోజనానికి కూర్చునే ధైర్యం ప్రపంచంలో ఏ ఒక్కరికైనా ఉందా? ఏ ఒక్కరికి లేదు.
యేసుక్రీస్తు ప్రభుల వారికి మ్యాటర్ అర్థమైపోయింది. ఇస్కరియోతు యూదా అమ్మేశాడు 30 వెండి నాణేలకు, వచ్చి కూర్చున్నాడు. ఈ సంగతి తెలిసింది. తెలిసిన తరువాత యేసు ప్రభుల వారు అతనితో పాటు బల్లలో కూర్చొని ఇతనిని రక్షించుకోవాలి, అమ్మిన వాడి కోసం అతను బాగుపడాలని కోరిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమండి, మంచివారి కోసం చనిపోవటం ఎవరైనా చనిపోతారు, ఒక మంచివాడి కోసం ప్రాణం పెట్టడం ఎవరైనా పెడతారు, కానీ ఒక దుర్మార్గుడి కోసం, ఒక పాపాత్ముడి కోసం, ఒక ద్రోహి కోసం ప్రాణం పెట్టగలిగినటువంటి ఒకే ఒక గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. తను అమ్ముతున్న ఇస్కరియోతు యూదా తన బల్లలో కూర్చుంటే అప్పుడు ప్రభు ఏం చేయాలండి చెప్పండి, ఏం చేయాలి? ఇదిగో వీడొక్కడిని ఎలగొట్టండి, వీడే నన్ను చంపబోతున్నాడు, వీడు నన్ను అమ్మేస్తున్నాడు అన్న సంగతి మనమైతే అంటామండి. అలా కూర్చోపెట్టి భోజనం అనేది చేసిన తర్వాత మాట్లాడుకోవాలి. కానీ ప్రభు ఎంత గొప్ప కార్యం చేశారో చూడండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను, అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. పాదాలు పట్టుకున్నాడా ఇస్కరియోతు యూదా, పాదాలు పట్టుకున్నాడా? తను చంపబోతున్నటువంటి వాని పాదాలు పట్టుకునేటటువంటి ఆ శక్తి, అంత ప్రేమమయుడు ఎవరున్నారండి ఈ ప్రపంచంలో, ఎవరున్నారండి? తను చంపబోతున్న వారి పాదాలను ఇస్కరియోతు యూదా బాగుపడాలని అతని కాళ్ళు పట్టుకున్నటువంటి పరమ పరిశుద్ధుడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. పరమ పరిశుద్ధుడండి, నువ్వు బాగుపడాలిరా నాయన, ఒక గంట 2 గంటల తర్వాత నా ప్రాణం పోతుందేమో, ఈ ప్రపంచానికి రక్షణ రాబోతుంది, నీ బ్రతుకు మాత్రం నిత్యాగ్నిగుండంలో కాలిపోతుందని ఎరిగినటువంటి ప్రభువు, నా మాటల ద్వారా ఇతనికి అర్థం కావటం లేదు, నా చేతల వలన ఇతనికి అర్థం కావటం లేదు, నేను చేస్తున్నటువంటి అద్భుత కార్యాల వలన ఇతని బ్రతుకులో మార్పు రావటం లేదు, ఎలా కాపాడుకోవాలి ఇతన్ని? ఆత్మల విలువ, ఆత్మల భారం కలిగినటువంటి అమరుడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. వచ్చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడండి ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చేసినప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడైనా సరే నీ మనసు మార్చుకో, నువ్వు పాపంలోంచి వెళ్ళిపో, ఇప్పటికైనా నువ్వు సంపాదించుకున్నది నువ్వు అనుభవించలేవు. నువ్వు ఎంతకాలం ఉంటావు ఈ భూమి మీద? 30 వెండి నాణేలంటే ఎన్ని రోజులు వస్తాయి? నువ్వు గనక నన్ను అడిగి ఉంటే ఎన్నో ఎన్నో బంగారు నాణేలని నేను ఇచ్చేవాడిని. ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన కనికరం పొందలేదండి, జాలి కలగలేదండి ఇస్కరియోతు యూదాకు, జాలి కలగలేదు. వెళ్ళిపోయాడు, వెంటనే సరాసరి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకులతో చేయి కలిపాడు. గెత్సెమనే తోటలోనికి ప్రభు వెళ్ళారు, ప్రభు వెళ్ళారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ క్షణానైనా సరే తన ఊహలో కానీ, తన క్రియలో కానీ, తన మాటలో కానీ, తన చేతలో కానీ, ఎక్కడైనా పాపం గనక వస్తే ఈ పరలోకం తెగిపోబడినటువంటి ఈ మార్గం మరలా నిర్మాణం కాదు, అది ఎరిగినటువంటి ప్రభు ప్రార్థన, రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనీసం అమ్మా 1-5 నిమిషాలన్నా ప్రార్థన చేస్తున్నారా మీరు? కుటుంబంగా మిమ్మల్ని నిలబెట్టాడుగా ప్రభు, కుటుంబంగా మనల్ని నిలబెట్టాడు కదా, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చేశాడు, భర్తనిచ్చేశాడు, ఇంతగా ఇచ్చేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఇంటినిచ్చి, సంఘాన్నిచ్చి, సంఘంలో నిన్ను మంచి సజీవు లెక్కలు నిన్ను నిలబెడితే ఉదయం నుండి రాత్రి వరకు నీ పనులేనా? 1-2 నిమిషాలన్నా ప్రార్థన చేస్తున్నావాను, చేస్తున్నారా? చేయకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించండి ప్రియమైన వారలారా, దయచేసి ఈ రోజు నుండి ప్రారంభించండి. ఇంటికి వెళ్ళిన క్షణం 1 నిమిషం మోకరించండి, 1 నిమిషం మోకరించి, నా ప్రభువా, నా కోసం ఇంత త్యాగం చేస్తున్నావా, నా కోసం పరలోక మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి వచ్చావా, నీకోసం నేను ఈ రోజు నుండి నూతన జీవితాన్ని ప్రారంభిస్తాను, ఇంకా ఎంతకాలం ఈ పాపంలో ఉంటావు, ఎక్కడుందో సుఖం ఆ వ్యభిచారంలో చెప్పు. నీ భర్తను మోసం చేస్తూ, నీ తండ్రిని మోసం చేస్తూ, నీ భార్యను మోసం చేస్తూ, ఆ వ్యభిచారం వద్దు, ఆ త్రాగుబోతు వద్దు, అవన్నీ వద్దు ప్రియమైన వారలారా, వద్దు, వాటినన్నీ విడిచిపెట్టవలసినటువంటి సమయం వచ్చింది, ఇంకెంతకాలం ఉంటామండి చెప్పండి. మొన్న ఉదయం మన మధ్యలో ఒక సహోదరుడు ఉన్నారు, నిన్న ప్రార్థన జరిగే సమయానికి ఈ లోకాలను తీరి మరొక లోకానికి వెళ్ళిపోయాడు. ఆ లోకాలకు వెళ్ళినటువంటి ఆ మహానుభావుడు మరలా తిరిగి వస్తాడా? రాడే. బ్రతికున్నప్పుడు మనకివ్వబడినటువంటి గొప్ప అవకాశం మారటం కోసం, మారటం కోసం మనకివ్వబడినటువంటి గొప్ప అవకాశం ఇది. ఎంతకాలం అనుభవిస్తావు లోకాన్ని? ఏముందో లోకంలో చెప్పు, ఏమీ లేదు. దేవుని కోసం బ్రతుకు, దేవుని గురించినటువంటి ఆలోచనలు నీ హృదయంలో నింపుకొని నువ్వు పాపం లేకుండా బ్రతికితే దానిలో ఎంత తృప్తి ఉంటుందో ఒక్కసారి అనుభవించు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇస్కరియోతు యూదా లోకంలో కలిసిపోయాడండి, ఇస్కరియోతు యూదా లోకంలో కలిసిపోయాడు, ధన సంపాదన ముసుగులో, ధన సంపాదన ముసుగులో ఎదురుగా ఉన్నటువంటి మహాగణుడిని విడిచిపెట్టుకున్నాడు, అమ్మడానికి సిద్ధమైపోయాడు, ప్రధాన యాజకులతో చేయి కలిపాడు, ప్రభువుని ఈ రాత్రికి అప్పగిస్తాను, బయలుదేరండి, సైన్యాన్ని తీయండి అని అన్నాడు.
గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే సైన్యం వచ్చేసింది, గుదియలతోనూ కత్తులతోనూ కొరడాలతోనూ కాగలాలతోనూ ఆయన దగ్గరకు వచ్చారు. పట్టుకుందామని వచ్చేశారు. వచ్చిన మరుక్షణం ఆయన దగ్గరికి రాగానే శిష్యులలో ఒక శిష్యునికి అర్థమైపోయింది, మా ప్రభువును పట్టుకోవడానికే వచ్చారు వీళ్ళు, మా ప్రభువుని ఎలాగైనా ఈ రాత్రి పట్టుకోవడానికే వచ్చారు. వెంటనే సైనికుడి చేతిలో ఉన్న కత్తి లాగాడు. ఒక సైనికుడి చెవి తెగనరికాడు. తెగనరికినప్పుడు యేసు ప్రభువులు వారు ఏమన్నారు, ఇన్ని రోజులు నా వెనక ఉండి నా ఉప్పు తిని నాకు విశ్వాసాన్ని చూపిన ఏకైక శిష్యుడా, కమాన్ అని అనాలి కదండి. కత్తితో నరికావా, ఇదేనా నేను నేర్పింది, కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తాడు. వ్యభిచారంలో నువ్వు జీవిస్తే వ్యభిచారంలోనే మరణిస్తావు, పాపంలో జీవిస్తే పాపంలోనే నీ జీవితం ముగిసిపోతుంది. అలా వద్దు, ప్రాణాలకు తెగించాడండి. పట్టుబడ్డాడు అర్ధరాత్రి పట్టుబడ్డాడు. శిష్యులందరూ కనీసం 12 మంది ఉన్నారంటే 12 మందిలో ఒకడే బల్లెపు పోటులా ఎదురయ్యాడు, అమ్మివేశాడు. ఆ వాళ్ళు వచ్చారు, పాపాత్ముల చేతికి పరిశుద్ధుడు అప్పగింపబడ్డాడు. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు, ముఖాన కాండ్రకిచ్చి ఉమ్మివేస్తున్నారండి. ఏం అన్యాయం చేశాడు చెప్పండి. ఆయన ముఖం మీద ఉమ్మి వేసుకుంటూ ఉంటే కనీసం మన పాపాన్ని కూడా మనం మానలేమా? మనం చేసినటువంటి పాపాలకు మన మీద ఉమ్మి వేయాలి, మనల్ని శిక్షించాలి, మనల్ని మరణానికి గురి చేయాలి. కానీ ఆ మరణాన్ని, మనకు రావలసిన మరణాన్ని తన భుజముల మీద వేసుకొని పాపం లేనటువంటి ఆ పరిశుద్ధుడు మన పాపాలను మోసుకొని పాపాత్ముడుగా మారడానికి సిద్ధమైపోయాడే. ఇంకెప్పుడు మన జీవితాల్లో మార్పు వస్తుంది చెప్పండి? అర్ధరాత్రి పట్టారు, రాత్రి అంతా నిద్రలేదు. కొరడా దెబ్బలతో ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. తెల్లవారేసరికి తీర్పు విడుదలైపోయింది. బరువైనటువంటి ఆ దేహం, బరువైనటువంటి ఆ మ్రానును, పచ్చిమ్రానును, ఆ సిలువను మోస్తూ అన్నడి వీధులలో తిరుగుతున్నారు. తెల్లవారితే జనమక బయలుదేరతారు. తెల్లవారేసరికనే ఇతని మరణం పూర్తయిపోవాలి. 9 గంటలకండి సిలువ. ఎన్ని గంటలకు ఎక్కాడో తెలుసా సిలువ? యేసు ప్రభులు వారు ఉదయం 8 గంటలకు సిలువ వేయబడ్డారో తెలుసా? మార్కు సువార్త 15 అధ్యాయం ముగించేసుకుందామా. మార్కు సువార్త 15:25 చూడండి ప్రియమైన వారులారా. 25 అండర్లైన్ చేయండి మీ బైబిల్లో. మార్కు సువార్త 15:25 ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల, ఉదయం 9 గంటలకి సిలువ మాను పైన వేలాడుతున్నాడండి. ప్రాణం ఎప్పుడు పోయింది? ప్రాణం ఎన్ని గంటలకు పోయింది? ప్రాణం 3 గంటల తర్వాత కదండి ప్రాణం పోయింది. మూడు గంటల తర్వాత సిలువెక్కింది. ఎప్పుడు సిలువెక్కింది? ఉదయం 9 గంటలకు. అరికాళ్లలో శిలలు, తలపైన ముళ్ళపు కిరీటం, కాళ్ళ మీద కాలు పెట్టి 2 కాళ్ళను కలిపి కొడుతూ ఉంటే ఎంత విలవిలలాడిపోవాలండి ప్రాణం. అరిచేతుల్లో శిలలు కొడుతూ ఉంటే ఎంత విలవిలలాడిపోవాలండి. ఒక ముళ్ళు మన కాలికి గుచ్చుకుంటేనే తట్టుకోలేమే. ముళ్ళు మన ఒక కాలికి, ఒక చిన్న మనకి కాలు, కాలు శరీరం గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్నటువంటి ఆ శరీరంలోకి ఒక ముళ్ళు దిగితేనే తట్టుకోలేమే. అలాంటి ముళ్ళుని కిరీటంగా అల్లి తలపైన గుచ్చితే ఆ మహానుభావుడు ఎంత విలవిలలాడిపోవాలి, ఎంత బాధపడ్డారో ఒక పాట ద్వారా చూద్దామండి.
ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము, ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. అణువణువున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితివా, అణువణువున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితివా, శ్రమల సిలువను మోసితివా, శ్రమల సిలువను మోసితివా, ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై కరుదెంచినవయ్యా, దేవునివై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినవయ్యా, కొరకాల దెబ్బలు తలకు ముళ్ళ కిరీటమెట్టి ఉమ్మి వేసి అపహసించి నెట్టినారా, నా కోసమాయి బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము, నా కోసమాయి బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము, ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. పడిన గొర్రె పిల్లవోలే నిన్ను నీవే అర్పించుకుంటివే, భారమైన సిలువను కలువరి వరకు నీ భుజమున పెట్టుకొని మోసితివే, కాళ్ళ చేతులను మేకులు నేలపై రక్తధారలు చేదు చిరక త్రాగనిచ్చెను, ప్రక్కలో పల్లెముతో పొడిచెను,
నా కోసమాయి బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమాయి బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. శిక్షను నీవు భరించి ఘోరమైన శ్రమను నీవు పొందితివా. మానవుల పాపానికి మరణమే జీతమని మా కొరకై నీవు మరణించితివా. మహిమను వీడి వచ్చితివి, నిత్య మహిమ మాకిచ్చితివి. మరణపు ముళ్ళు విరిచితివి, నిత్య జీవం మాకిచ్చితివి. ఈ పాపి కోసమాయి బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఈ పాపి కోసమాయి బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము, ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. మన కుటుంబాలు బాగుండాలనే ప్రియమైన వారలారా, పరలోకంలో నుండి బయలుదేరాడండి మహానుభావుడు. పరలోకంలో నుండి వచ్చి మన పాపముల కోసం తన జీవితాన్నే బలిగా అర్పించాడు. ఆ పరిశుద్ధుని రక్తంలో కడగబడిన తరువాత ఇంకా మనం పాపంలోకి వెళ్ళిపోతే ఇక మనకు జంతువులకు తేడా ఏముందండి చెప్పండి? మన బ్రతుకులో ఆ పరిశుద్ధత అలవాటు కావాలి ప్రియమైన వారలారా. ఆయన మన కోసం ప్రాణం పెడితే కనీసం ఆ పాపాన్ని మనం విడిచిపెట్టలేమా? ఆలోచించండి, ఈ జీవితంలో ఉండేది కొద్ది కాలమే. ఈరోజు నుండి మీ జీవితంలో పాపానికి స్వస్తి చెప్పండి, పరిశుద్ధతను అలవాటు చేసుకోండి ప్రియమైన వారలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి అనే మాట ఉందండి. మనుష్యునిగా ఆకారములో కనబడ్డాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు కొంతమంది రాక్షసుల్లా కనపడుతుంటారు. ఎంతసేపు? ఆ పాత్ర జరిగేంతసేపే. ఆ దిగిన తరువాత అతను రాక్షసుడా అంటే రాక్షసుడిగా కనబడిన మనుష్యుడు అతను. ఇదిగో మనుష్య ఆకారంలోనికి అవసరమైంది. ఇప్పుడు మనుష్య ఆకారంలోకి కనబడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ రక్త మాంసములు ధరించుకొని మన మధ్యకు ఆ రక్తాన్ని చిందించడం కోసం, అమూల్యమైన తన రక్తం చేత మన పాపములన్నిటినీ కడగటం కోసం భూమి మీదకు వచ్చారు. అందుకోసమే ఆ మాట అంటున్నారు, మనుష్య ఆకారమందు కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా. ఈ సిలువ మరణం చాలా భయంకరమైనది, చాలా కఠినమైనది. ప్రపంచంలో ఇంత కఠినమైన మరణం ఏ ఒక్కరికి రాలేదు ప్రియమైన వరల. ఒక న్యాయవంతుడికి,
మనం చేసినటువంటి అన్యాయాలకు మన పాపములకు ఆయనకు బలి, ఆయనకు శిక్ష వచ్చింది. మనుష్య ఆకారంలో కనబడ్డాడు, ఆయన మనుషుడు కాదు. తీతుకు రాసిన పత్రిక 2:13 చదువుకొని ముగించేసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 2:13 చదువుదామండి. 11 ఏలయనగా సమస్త మనుషులకు రక్షణమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. మనుష్య ఆకారంలో కనబడిన మహాదేవుడు ఆయన. మహాదేవుడు అనగానే మరలా ఆయన తండ్రి అయిన దేవుడు కాదు. తండ్రి అయిన దేవుడు మనకు తండ్రిగా ఉండగా మన పాపముల నుండి మరలా పరలోకపు తండ్రి యొక్క ఆ పరలోకానికి చేర్చడానికి ఏర్పాటు చేయడం కోసం మనుష్య ఆకారంలోకి దిగినటువంటి మహాగణుడు మహాదేవుడు ఆయన. పరలోకంలోనికి ఏ మార్గం అయితే క్లోజ్ చేయబడిందో ఆ మార్గం ప్రభు రక్తంతో మరలా ఆ మార్గం సిద్ధపరచబడింది. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఆ పరిశుద్ధుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించాము, పరిశుద్ధుణ్ణి జీవితాల్లోకి ఆహ్వానించాము. ఆయన్ని అవమానపరుస్తున్నామా, ఆయన్ని ఘనపరుస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మంచి నిర్ణయం తీసుకోండి, దేవుని కోసం బ్రతకండి. తమ్ముళ్ళు ఖర్చు చేసినటువంటి ప్రతి రూపాయి మీ ఆత్మల రక్షణ కోసం ఉపయోగపడాలి. ఈ రోజు నుండి పాపానికి స్వస్తి చెప్పండి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మీ ముందున్నటువంటి జీవితంలో కొనసాగించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ కుమారుని ఈ లోకానికి పంపించి మా పాపముల నిమిత్తము తండ్రి వారిని బలిగా అర్పించి మాకు రావలసిన శిక్షను తండ్రి, మరి ఆ కుమారుని ద్వారా తండ్రి ఆ శిక్షను రద్దుపరిచి మరలా తండ్రి మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ ప్రణాళిక కొరకు తండ్రి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, విని మరిచిపోయి తమ్మల తాము మోసపుచ్చుకోకుండా తండ్రి విన్నటువంటి మాట ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మీ బిడ్డలందరికీ ఇవ్వండి తండ్రి. మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముళ్ళను దీవించండి, సంఘ పెద్దలను దీవించండి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ తల ఉంచినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సాతానుకు చిక్కకుండా ఈ లోకపు మాయలో పడిపోకుండా తమ కుటుంబాలను తండ్రి మీ అందు కట్టబడేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. తోటి సేవకులను దీవించండి, వారి పరిచయాలను దీవించండి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ చిత్తమైతే మరొక్కసారి మేమందరం కలుసుకొని మీ అమూల్యమైన సంగతులను మేము ధ్యానించలాగన మాకు సహాయం దయచేయమని, వెళుతున్న మాకును ఉంటున్నటువంటి ఈ గ్రామమునకు తండ్రి మీ రక్షణ ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.